2019 లో ఏదైతే మర్డర్ చేసాడో అక్కడ కూడా అతనికి తెలిసిన పరిచయం ఉన్న వ్యక్తి చిన్న తగాదాబడి తాగుడ తాగిన మైకంలో మత్తులో ఇద్దరు గొడవపడ్డారు కేవలం అది ఇతన్ని కాదు అన్నందుకు నా మాట కాదంటావ అన్నందుకు అతన్ని ఆ రోజు కూడా రాయితో కొట్టి చంపేశాడు అది 16 మంత్స్ తర్వాత జైలు నుంచి రిలీజ్ అయ్యాడు మళ్ళీ ఇప్పుడు ఈ 2 మర్డర్స్ కూడా కేవలం అతని స్టేట్ ఆఫ్ మైండ్ ఎవరన్నా కాదు అంటే అతను తిరగబడి కొట్టే మనస్తత్వం సో సైకలాజికల్ స్టేట్ ఆఫ్ మైండ్ ప్లస్ ఆ పర్సనాలిటీ ఎట్టి పరిస్థితుల్లో ఆ మనిషి తిరగబడితే నన్ను కాదు అంటే అతను ఈ ఆఫెన్స్ చేస్తున్నాడు దాని డీటెయిల్ గా కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు ఇప్పుడైతే ఖచ్చితంగా ఈ కేసెస్ లో ఏదైతే ఉందో ఇతన్ని పీడి యాక్ట్ ఇతని మీద ఖచ్చితంగా పెట్టడం జరుగుతుంది ప్లస్ ఇతను రిమాండ్ లో ఉన్నప్పుడే కన్విక్షన్ కూడా వచ్చేటట్టు ఖచ్చితంగా చూస్తాం దాంట్లో ఆల్రెడీ నిన్న 2021 ఆటోస్ ఏవైతే అక్కడి నుంచి పాస్ అయ్యాయో అవన్నీ కూడా వెరిఫై చేయడం జరిగింది ఈ రోజు కొన్ని సీసీ ఫుటేజెస్ ఫర్దర్ గా వెరిఫై చేస్తున్నాము దాంట్లో కూడా ఈ రోజు ఈవినింగ్ కల్లా ఖచ్చితంగా ఎవరు అక్కడ తీసుకొచ్చా పాపను పెట్టారన్న తెలుస్తుంది పాప ఒంటి మీద కొన్ని పాత గాయాలు ఉన్నాయి ఫ్రెష్ అయితే లేవు ఎక్కడ ఇంజరీస్ కొన్ని ఒంటి మీద పాత గాయాలు ఉన్నాయి మరి పేరెంట్స్ లేకపోతే ఎవరన్నా తను పెంచుకున్న వాళ్ళు అట్లా ఏదైనా ఇది హరాస్మెంట్ కి గురి చేసిన దానివల్ల మరి చనిపోయిందో తెలియదు అది ఈ రోజు పిఎంఈ అవుతుంది ఖచ్చితంగా పిఎంఈ అయినాక జరుగుతుంది ఎక్కడ కూడా ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ అయితే సెక్షువల్ అఫెన్స్ అయితే లేదని చెప్పారు సో బేసికల్లీ తనకి టార్చర్ కావచ్చు లేకపోతే ఏదైనా ఇల్ ట్రీట్మెంటో ఇల్ హెల్తో మరి ఎవరు అట్లా తీసుకొచ్చి భయపడి పెట్టిపోయారో లేదన్నది ఈరోజు విచారణలో తెలుసు ఈరోజు కేవలం నిన్న నైట్ వరకు ఒక 100 కెమెరాల వరకు చెక్ చేయడం జరిగింది అక్కడ లేదు అక్కడ ఎక్కడైతే ఈ బాడీని తీసుకొచ్చి పెట్టాడో అక్కడ లేదు కానీ దూరం నుంచి కొన్ని కెమెరాస్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఈరోజు అవి కూడా ఎన్హాన్స్మెంట్కి పంపిస్తున్నారు అవి కూడా ఈరోజు తెలుస్తుంది ఇది అంటే పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ రిపోర్ట్ వస్తే తప్ప చెప్పలేము ప్రస్తుతం బాడీ చూస్తే మాత్రం ఎక్కడ ఎక్స్టర్నల్ ఇంజరీ లేదు ఎక్కడో చనిపోతే తీసుకొచ్చి అక్కడ పెట్టినట్టు తెలుస్తుంది ఇంజరీ లేదు విజిబుల్ ఇంజరీ ఎక్స్టర్నల్ ఇంజరీ బ్లీడింగ్ ఇంజరీ ప్రైవేట్ పార్ట్స్ దగ్గర ఏమి ఇంజరీ ఏది లేదు నిన్న హాలిడే వల్ల పిఎంఈ జరగలేదు ఈరోజు జరగంగానే ఈరోజు తెలుస్తుంది పోలీస్ స్టేషన్స్కి పాప ఫోటోగ్రాఫ్స్ అవన్నీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది మిస్సింగ్ కంప్లైంట్స్ ఎక్కడ ఉన్నాయని అవి కూడా వెరిఫై చేయడం జరిగింది ప్రస్తుతానికి ఏ పోలీస్ స్టేషన్లో కూడా మిస్సింగ్ కంప్లైంట్స్ రాలేదు ఒకటి సిమిలర్గా రాజేందర్ నగర్లో ఒకటి తెలిస్తే ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే అది కాదని తెలిసింది సో ఈరోజు ఖచ్చితంగా ఏదో ఒక క్లూ దొరుకుతుంది లేదు నిన్న ఏ హాస్పిటల్లో కూడా అవ్వలేదు అంటే మనకి ట్రీట్మెంట్ అవుతుంటే చనిపోయిందా లేకపోతే ఎవరన్నా దెబ్బలకి తన ఇంట్లో ఉన్న వాళ్ళకి దేనికన్నా భరించలేక చనిపోయిందా తెలియదు అది ఈరోజు పిఎంఈ అయ్యి దానికి డాక్టర్స్ ఏదైనా సజెస్ట్ చేస్తేనే మనం ఫర్దర్గా పోగలం దాంట్లో